ప్రజల ఆరోగ్యంతో చలగాటం వాడితే కఠిన జైలు తప్పవని ఎస్ఐ శివశంకర్రావు హెచ్చరించారు. చికెన్ వ్యాపారులు పందుల పెంపకందారులతో శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించారు ఎస్ఐ. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ కోళ్ల వ్యర్థ పదార్థాలతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. కోళ్ల వ్యర్థాలను ప్రభుత్వం నియమించిన డంపింగ్ యార్డులలో వేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పందుల పెంపకందారులకు మేము వ్యతిరేకం కాదని, జీవనంలో పందులను తిరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉందన్నారు. ఊరికి వెలుపల దొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలా కాకుండా ప్రజల ఆరోగ్యంతో చలగాటం వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కానిస్టేబుల్ గణేష్, శ్రీను, నరేష్ తదితరులు ఉన్నారు. ఒక 10-20 పందులు తిరగటం వల్ల దాని మీద కూడా ఫిర్యాదులు వచ్చినందువలన ఆ పందుల పెంపకందారులను పోలీసులను పిలిపించి ఇక నుంచి రోడ్ల మీదకు వదిలితే మాత్రం ఊరుకోమని గట్టిగా హెచ్చరించడం జరిగింది.